హలో ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ టెంప్లెట్లో ఏమేమి ఉంటుంది దీని గురించి కొద్దిగా వివరంగా చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏముందంటే, డిక్లరేషన్ ఆఫ్ ఒరిజిన్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ ఫ్రమ్ ఫామ్ విల్ ఇంక్లూడ్, ఇప్పుడు షిప్పర్ ఎక్స్పోర్టర్ కంపెనీ నేమ్, అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏముంటాయంటే, సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అంటే మన ప్రోడక్ట్ అండ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ ఎక్కడ నుంచి వెళుతుంది అది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఎలా అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, సపోజ్ చేయండి మన ఇండియన్స్ ఏం చేస్తారంటే, ఒక ఐటమ్ ఉంది, మషీన్ ఉంది, ఆ మషీన్లో వేరే వేరే పార్ట్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. అయితే చైనా నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించుకుంటారు, జపాన్ నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించుకుంటారు, మరియు దాని తర్వాత అన్నీ తీసుకున్న తర్వాత దాన్ని అసెంబుల్ చేసి ఇక్కడ నుంచి మరి వేరే కంట్రీకి పంపిస్తారు. అయితే అందులో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఐటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంది. అయితే అక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ తీసుకునేటప్పుడు మనము చేంబర్ ఆఫ్ కామర్స్లో ఇదంతా డీటెయిల్స్ మనం తెలుసుకొని కంప్లీట్గా సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ కరెక్ట్గా షిప్మెంట్ చేయాలి. లేదంటే ఏం జరుగుతుందంటే, కొన్ని ప్రోడక్ట్స్కి ట్రేడ్ మార్క్స్ అనే ట్రేడ్ మార్క్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆ ఐటమ్స్ వేరే కంట్రీస్లో అమ్మలేము. ఇప్పుడు చైనా నుంచి వచ్చే ఐటమ్స్ సపోజ్ చేయండి, వాళ్ళు రిస్ట్రిక్షన్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ ప్రోడక్ట్స్ ఇండియాలో ఇండియా కోసం మేము తయారు చేస్తున్నాం కొనచ్చు, కానీ మేము అమెరికాకి ఈ ప్రోడక్ట్ అమ్మము అన్నట్టు వాళ్ళ అది ఉంటుంది డీటెయిల్స్, వాళ్ళ అగ్రిమెంట్స్ అలా ఉంటాయి. అయితే అప్పుడు మీరేం చేసిండ్రు, జస్ట్ ఆ ప్రోడక్ట్ తీసుకున్నారు, అసెంబుల్ చేసినారు, ఇక్కడ ఏదైనా మషిన్ తయారు చేసేసి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినారు. అప్పుడు చైనా వాళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఇక్కడ చైనా వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ ఏది ఏ కంట్రీకి పంపించాలి అది కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకి ఉండాలి. లేదంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి లీగల్ యాక్షన్ అంటే కస్టమ్స్లోనే ఆపేస్తారు వాళ్ళు. అది సారీ, అయితే కస్టమ్స్లోనే మనకి అది ఆపడము అది జరుగుతుంది. అయితే ఇక్కడ లీగల్ యాక్షన్ మనం తప్పించుకోవాలంటే సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ గురించి కొద్దిగా జాగ్రత్తగా వర్క్ చేసి, ఎక్కడ మన ప్రోడక్ట్ తయారవుతుంది, మన ప్రోడక్ట్ ఇండియనైనా మరి అందులో ఇంక్లూడ్ చేసే ఐటమ్ ఏ కంట్రీకి ఉన్నాయో, అది రైట్స్ ఉన్నాయా లేదా అది మనం తెలుసుకొని కంప్లీట్గా అది తయారు చేయాలి. అయితే ఇది అందులో ఏముంటుంది, షిప్పర్స్ ఎక్స్పోర్టర్స్ నేమ్, కంపెనీ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, కన్సర్నింగ్ కంపెనీ నేమ్ ఉంటాయి, ఎవరు కొంటున్నారు, బయ్యర్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, పోర్ట్ ఆఫ్ లోడింగ్, ఎక్కడ పోర్ట్ చేస్తున్నారు, లోడింగ్ చేస్తున్నారు, ముంబై పోర్టా, వైజాగ్ పోర్టా, ఏ పోర్ట్లో లోడింగ్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ ఉంటాయి. పోర్ట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది, ఏ పోర్ట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఎక్కడ ఇది వెళ్తుంది, దుబాయ్ పోర్టా, ఏ పోర్ట్కి వెళ్తుంది, ఆ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వెసల్ నేమ్ అండ్ ఓయేజ్ నేమ్, అంటే వెసల్ యొక్క నేమ్, ఏ వెసల్లో లోడ్ చేస్తున్నారు, ఏ షిప్లో లోడింగ్ చేస్తున్నారు, దాని నంబరు, దాని డీటెయిల్స్, ఓయేజ్ నంబర్ అంటే ఆ వెసల్ వెళ్తుంది కదా, ఆ వెసల్ నంబరు ఎక్కడి నుంచి వెళ్తుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ డిపార్చర్ ఎప్పుడు వెళ్తుంది, డేట్ ఆఫ్ డిపార్చర్, ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ చేరుతుంది, సర్టిఫికేట్ నంబర్, ఎక్స్పోర్టర్స్ రెఫరెన్స్ ఉంటుంది అందులో, ఎవరు ఎక్స్పోర్టర్ ఏంది డీటెయిల్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇఫ్ రిక్వైర్డ్, లెటర్ ఆఫ్ క్రెడిట్ డీటెయిల్స్ కూడా అందులో రాస్తారు, థర్డ్ పార్టీ డీటెయిల్స్ ఏమన్నా రిక్వైర్డ్ ఉంటే, ఇప్పుడు ఇది అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు వాడచ్చు, ఏం చేయొచ్చు, డీటెయిల్స్ అవి అన్నీ అందులో ఉంటాయి. డీటెయిల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద షిప్మెంట్, ఆ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ప్యాకేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి, గూడ్స్ ఏమేమి గూడ్స్ ఉన్నాయి, హెచ్ఎస్ కోడ్స్ ఏమున్నాయి, టారిఫ్ ఏముంది, రేట్స్ ఏముంది, గ్రాస్ వెయిట్ ఏముంది, ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ గూడ్స్, అంటే ఎక్కడ ఒరిజిన్ ఆఫ్ గూడ్స్ యొక్క స్టేట్మెంట్, కంట్రీ యొక్క స్టేట్మెంట్ అలా, అంటే అదే మన గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్. అది నేమ్, డేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది ఆథరైజ్ కంపెనీ, మీరు ఓనర్ అయితే మీరు సిగ్నేచర్ చేసిస్తారా, లేదంటే ఆథరైజ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ తరఫున, వాళ్ళ డీటెయిల్స్, సిగ్నేచర్స్, అవి అన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే మ్యాక్సిమం ఇలా ఉంటుంది, అది ఎక్స్పోర్టర్ డీటెయిల్స్ పైన ఉంటాయి, కన్సైన్ ఎవరు కొంటున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, మెథడ్ ఆఫ్ డిస్పాచ్, సి నుంచి డిస్పాచ్ చేస్తున్నారా, ఆ టైప్ ఆఫ్ షిప్మెంట్ ఎఫ్సిఎల్ఆ, ఫుల్ లోడెడ్ కంటైనరా లేదంటే హాఫ్ లోడెడా, ఎలా ఉంది. నెక్స్ట్ వెసల్ నేమ్ ఏముంది, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఉంది చూడండి. నెక్స్ట్ ఇలా ఓయేజ్ నంబర్ ఎలా ఉంది, ఎంత ఉంది. నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ లోడింగ్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో పోర్ట్ చేస్తున్నారా, లేక ఎక్కడ ఎక్కిస్తున్నారు, ముంబై పోర్టా,
ఎక్కడ వెళ్తుంది, డిపార్చర్ టైం ఎప్పుడుంది, ఎక్కడ వెళ్తుంది, పోస్ట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కడ వరకు వెళ్తుంది, చెన్నైకి పంపిస్తున్న చెన్నై మన దుబాయ్ పోర్ట్కి పంపిస్తున్నారా లేదంటే ఇంకా వేరే పోర్ట్స్కి పంపిస్తున్నారా, దాని గురించి మరియు ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్స్ ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి, మరి ఏమన్నా డిక్లరేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాసేసి కంప్లీట్ సిగ్నేచర్ చేసేసి ఇది పంపించడం. ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ ఇంతవరకు మనం వచ్చినాము. నెక్స్ట్ వీడియోస్లో నా ట్రైనింగ్లో నేను పర్టికులర్గా ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎలా ఉందంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఈ ఐటమ్స్ ఇన్కో టర్మ్స్ ఇవి అన్నీ చెప్పినాను, కానీ ఇంకా ఏముంటుందంటే ఈ సర్టిఫికేషన్స్ ఇవి అంటే జనరల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది ట్రైనింగ్ ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు నేను వేరే ట్రైనింగ్స్లో స్పెషల్లీ ఫిషెస్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, లేదంటే మీట్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, లేదంటే ఇంకా పల్సెస్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఫ్రూట్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇది సపరేట్ సపరేట్ వీడియోస్ ట్రైనింగ్స్ నేను పెడుతున్నాను. అది కనుక మీరు ఫాలో అయిపోతే, ఇప్పుడు సపోజ్ అది ఎందుకు పెడుతున్నానంటే చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు స్పెషల్ కేటగిరీ ఆఫ్ అని అడుగుతున్నారు. ఎందుకంటే సపోజ్ చేయండి సార్ మా దగ్గర బనానాస్ ఉన్నాయి యాపిల్స్ ఉన్నాయి అని అంటున్నారు, అయితే అదే నాలెడ్జ్ కావాలి సార్ మాకి, ఇంకా వేరే వద్దు సార్ కన్ఫ్యూజన్ అవుతుంది, మేము చాలాసార్లు ఇక్కడ అక్కడ వెతుకుతున్నాము, వీడియోస్ చూస్తున్నాము, చాలా చోట్ల వెళ్ళినాము, ట్రైనింగ్స్ కూడా వెళ్ళినాము, కానీ అటువంటి క్లియర్ సబ్జెక్ట్ తెలవడం లేదు. మాది ఒకటే ఉంది సార్, మాది యాపిల్స్ ఉన్నాయి, మాది బనానా, రెండింటి గురించే చెప్పండి డీటెయిల్స్ అని చెప్తున్నారు. అయితే ఆ రెండింటి గురించి కంప్లీట్ డీటెయిల్ చెప్తే మేమే చేసుకుంటాం కదా, ఇంకా మాకు లాసెస్ అనేవి జరగవు, ఇంకా మేము బెనిఫిట్ ఎక్కువ పొందగలుగుతామని చెప్తున్నారు. అయితే దాని గురించి నేను స్పెషల్లీ వీడియో పెడుతున్నాను. అయితే స్పెషల్లీ బనానాస్ గురించి, స్పెషల్లీ యాపిల్స్ గురించి, స్పెషల్లీ పల్సెస్ గురించి, ఇంకా జీడిపప్పులు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఈ మన కూరగాయలు ఉన్నాయి దాని గురించి సపరేట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టినట్టయితే మీకు ఎందులో చేయాలనేది ఉందో అందులో మీరు చేయగలుగుతారు. అంటే ఆ ట్రైనింగ్ అనేది మీకు పర్ఫెక్ట్ వస్తుంది. మీ ఏరియాలో ఎక్కువ మిర్చి ఉన్నదనుకోండి, ఆ మిర్చి పంట గురించి మీరు చేయగలుగుతారు, లేదంటే వేరే చోట్ల మీ ఏరియాలో బనానాస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అటువంటి ఐటమ్ ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, మీరు బనానాస్లో పర్ఫెక్ట్ చేయగలుగుతారు. ఇంకా సైలేజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే ఆవులకి మేతగా యూజ్ అవుతుంది, అటువంటి ప్రోడక్ట్స్ ఎక్కడ అమ్మాలి, ఏం చేయాలి, మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, నేను దాని గురించి కూడా సపరేట్ డీటెయిల్స్ వీడియోస్ ట్రైనింగ్ పెడుతున్నాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నేను పెట్టబోతున్నాను. అయితే మీకు ఏది నచ్చుతుందో ఆ ట్రైనింగ్, మీరు ఏం ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. కాబట్టి ఇదైతే మొత్తం అందరికీ వర్తించే ట్రైనింగ్. ఇది కంపల్సరీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్స్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ అవుతారు. అన్ని ట్రైనింగ్స్ తీసుకుంటే మీరు ఒక స్టాండర్డ్ కన్సల్టెంట్ లాగా పని చేయగలుగుతారు. ఇప్పుడు జస్ట్ ఒక ట్రైనింగ్ తీసుకున్నాను సరిపోతుందని కాదు, ఇంకా వేరే వాళ్ళ కూడా మీరు హెల్ప్ చేయగలుగుతారు, వాళ్ళ ద్వారా కూడా మీరు అగ్రిమెంట్స్ చేసుకొని డబ్బులు సంపాదించగలుగుతారు. కాబట్టి అన్ని ట్రైనింగ్స్ తీసుకుంటే మీకు ఆ బెనిఫిట్ వస్తుంది, అంటే ఎన్నో రెట్లు మీ ఇన్కమ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆల్ ట్రైనింగ్స్ ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత యాపిల్స్ ట్రైనింగ్ ఉన్న యాపిల్స్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ తీసుకోండి, పల్సెస్ ట్రైనింగ్ తీసుకోండి, రైస్ ట్రైనింగ్ తీసుకోండి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ట్రైనింగ్స్ తీసుకుంటే మీకు ఒక్కసారి మీకు నాలెడ్జ్ పెరగడానికి కొద్దిగా టైం పడవచ్చు, కానీ ఒకసారి ఈ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి ఇంకా లైఫ్ టైం మీ ఇన్కమ్ అనేది చాలా ఎన్నో రెట్లు పెరుగుతుంది. మీరు వేరే వేరే డీలర్స్తో టైఅప్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. మీరు నేర్చుకున్న తర్వాత నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు హెల్ప్ చేయడం అందులో జరుగుతుంది, పెద్ద ఎత్తున హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఒక ట్రైనింగ్ అన్నట్టు కాదు, మొత్తం అన్ని ట్రైనింగ్స్ మీరు తీసుకోవాలి, తీసుకొని ఆ బెనిఫిట్ అనేది పొందాలి మీరు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.